మార్కెట్ 300. హలో గైస్, ఈరోజు అయితే మట్లపాలెం మార్కెట్ కి అయితే వస్తాము. ఇక్కడ చేపలు, పీతలు, రొయ్యలు అన్ని తక్కువ రేటుకి అమ్ముతారు. ఒకసారి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది ఎర్లీ 6:30 అయితే నేను రికార్డ్ చేశాను. నైట్ 4:30 అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ బకెట్లతోనే అమ్ముతూ ఉంటారు. కేజీల లెక్కన కూడా కావాలని కేజీల లెక్కన కూడా అమ్ముతారు. చేపల ఖరీదు వచ్చి 150 నుంచి 200 రూపాయల మధ్యలో ఉంటది ఒక బకెట్. ఆలమాటలోనే వినండి, బయట కొన్ని దాని మీద ఇక్కడ చాలా వరకు రేట్ అయితే ఎంతెంత ఉన్నది అనేది కనుక్కుంటూ వెళ్ళిపోదాం. రండి, ఒక్కొక్క దుక్కున ఒక్కొక్క రేట్ అయితే ఉంటది. ఇదే రేట్ ఉంటది అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక రోజు పెరగచ్చు, ఒక రోజు తగ్గిపోవచ్చు. ఎక్కువ ఎవరు వస్తారంటే పుట్టినరోజులు, ఫంక్షన్స్ అవి పెట్టుకుంటారు కదండి, వాళ్ళు వస్తారు. తక్కువ రేటుకి ఎక్కువలో దొరుకుతాయి కాబట్టి. మరి అది బకెట్ 150 ఒకసారి. అయితే ఇప్పుడు బకెట్ ట్రైలు అయ్యానండి. ఫ్రాన్స్ ఎంత రేట్ ఉన్నదో కనుక్కుందామా. బకెట్ 300 బకెట్. ఒకసారి బకెట్ 300. అదే బకెట్ ఎంత? 650. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం గంట సమయం ఆన్లో పెట్టుకోండి. కొంచెం లైక్ అయితే చేసేయండి మర్చిపోకుండానే. ఈ చేపలను కిలోలు అంటారు, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బకెట్ రేట్ ఎంతో తెలుసుకుందాం రండి. ఏంటి రేట్ ఇంత తక్కువ ఉన్నది అని మీరు అనొచ్చు, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ అయితే మారుతూ ఉంటుందండి. ఈరోజు బకెట్ 150 ఉన్నది, రేపు 250 ఉంటుంది, 200 ఉన్నది, 100 రూపాయలు కూడా అమ్ముతారు ఇల్లో. ఈ మార్కెట్లో ఫిక్స్డ్ రేట్ అనేది ఏది ఉండదండి. అయితే ఇక్కడ మండ పీతలు దొరుకుతాయి, గుడ్డు పీతలు దొరుకుతాయి, మళ్ళీ సముద్రం పీతలు కూడా దొరుకుతాయి. ఇక్కడ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, అయితే ఇక్కడ మనం ఏదైతే చేపలైతే కొనుక్కుంటున్నామో రొయ్యలు కట, బకెట్లు లెక్క, పీతలు కట, అవన్నీ ఇక్కడ క్లీనింగ్ అయితే చేయించేసుకోవచ్చు అండి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి. అయితే నీట్గా ఇంటికి అట్టుకెళ్ళి కడిగేసుకుని కూర వండుకుని తినేయడం ఇంకా. అయితే ఇక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు కూడా అమ్ముతారు ఇదే మార్కెట్ లో. అయితే అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఎలాగండి బకెట్? బకెట్ వచ్చి 400. ఒకసారి బకెట్ ఆ బకెట్ 400. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చి మట్లపాలెం మార్కెట్ అండి. పొద్దుటే 4:30 స్టార్ట్ అవుతుంది, 8 అయితే క్లోజ్ అయిపోద్ది మార్నింగే. అయితే ఇక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు మామూలుగా చూసారు కదా బకెట్ ఎంత తక్కువ రేట్ అనేది. అయితే కాకినాడ నుంచి యానానికి మధ్యలో ఉంటది. అయితే కాకినాడ నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది, యాన నుంచి 15 కిలోమీటర్ల దగ్గరలో వస్తుంది. అయితే ఈ మార్కెట్ మట్లపాలెం బ్రిడ్జ్ కిందే ఉంటదండి, బ్రిడ్జ్ అయితే కనబడుతుంది కదా దాని కిందే ఉంటది. అయితే మన ఛానల్ ఫస్ట్ సార్ చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం గంట సమయం ఆన్ లో పెట్టుకోండి, చిన్న లైక్ అయితే చేయండి, అయితే మర్చిపోకుండా ఒక కామెంట్ అయితే చేసేయండి. మరో వీడియోలో కలుద్దాం.